ప్రారంభం కానున్న చిలకలపూడి కార్తీక మాసోత్సవాలు జిల్లాలో ఎస్ఎన్ గొల్లపాలెంలో ప్రారంభమైన తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం దివిసీమలో స్థానిక ఎన్నికల హోరాహోరీ పోరు స్థానిక ఎన్నికలపై పెడనలో సిబ్బందికి శిక్షణ చిలకలపూడి పాండురంగస్వామి కార్తీక మాసోత్సవాలు ఈ నెల 14 నుండి ప్రారంభం కానున్నాయి। చిలకలపూడిలోని పాండురంగస్వామి కార్తీక మాసోత్సవాలు ఈ నెల 14న వైభవంగా ప్రారంభం కానున్నాయి। పరమ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఈ నెల 14 నుంచి 19 వరకు చిలకలపూడి పాండురంగని ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి। ఉత్సవాల ఏర్పాట్ల గురించి అధికారులు సమీక్ష నిర్వహించి కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు। కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మంగినిపూడిలోని సముద్రంలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించి పాండురంగ స్వామిని దర్శించుకునే నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా పోలీస్ రెవెన్యూ తదితర శాఖలు చర్యలు తీసుకున్నాయి। దేశంలో మహారాష్ట్రలోని పండరీపురం ఆంధ్రప్రదేశ్లోని చిలకలపూడిలలో మాత్రమే పాండురంగ స్వామి స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలు కావటం ఇక్కడ పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తులు విఠల దర్శనంతో అనిర్విచనీయమైన అనుభూతి పొందుతారని అంచలంచల విశ్వాసం ఉంది। కార్తీక మాసోత్సవాలకు ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది। పాండురంగ స్వామి విఠల కీరపండరి క్షేత్రం చిలకలపూడి మచిలీపట్నం చిలకలపూడిలో శ్రీ పాండురంగ స్వామి వారు స్వయంభూగా వెలిశారండి। 1929వ సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి రోజున భక్త నరసింహం గారికి కళ్ళలో కనబడి స్వయంభూగా అవతరించారండి। మహారాష్ట్ర పండరీపురం తర్వాత ఇక్కడ స్వయంభూగా వెలిశారు స్వామి। ఇక్కడ వెలవటానికి కారకులైన భక్త నరసింహం గారు పూర్వం ఇక్కడ వ్యాపారం చేసుకుంటా ఉండి మహారాష్ట్ర పండరీపురం వెళ్తా ఉండేవాళ్ళండి। అక్కడ గురుగారి దగ్గర దర్శనం చేసుకుంటా శిష్యరికం చేస్తా విఠల నామాన్ని అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేస్తా ఉండేవాళ్ళని సంపాదించినంత భక్తి కార్యక్రమాలకు అన్నదానాలకు భజనలు చేస్తా ఉండంగా ఒక రోజు పాండురంగ స్వామి వారి కళ్ళలో కనబడి ఆలయం లాగి నిర్మించమని చెప్పారు। అప్పుడు ఒక చిన్న గర్భాలయం లాగి నిర్మించి చుట్టుపక్కల గ్రామాలు అన్ని ఊర్లు వెళ్ళి ప్రచారం చేశారండి పాండురంగ స్వామి వారు వెలుస్తారండి। అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ టైం స్వామివారు వెలుస్తారని తెలిసి వాళ్ళకి గర్భాలయం అంతా తనిఖీ చేసి ఆలయాన్ని సీల్ చేసి ఉంచారంటండి। స్వామి వెళ్ళటం ఏంటి దేవుడు ఎలా వెలుస్తారంటే అప్పటికే చుట్టుపక్కల గ్రామాల అన్ని గ్రామాలకి పాండురంగ స్వామి వెలుస్తారని చెప్పి భక్తులు తండోపతండాలుగా వచ్చి ఉన్నారండి। ఇప్పుడు భక్త నరసింహం గారు మిగతా భక్తులందరూ బయట భజనలు చేస్తూ ఉండంగా అంటే ఆ రోజు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉదయం సుమారుగా 10:30 గంటల ఆ టైంలో పెద్ద వెలుగులాగా శబ్దంగా వచ్చి స్వామివారు అక్కడ అవతరించారండి అది స్వయంభూమూర్తి। ఇంకా ప్రత్యేకత ఏంటంటే
ఎవరైనా స్వామివారి గర్భాలయంలోకి వెళ్ళి పాదాలు తాకి దర్శనం చేసుకోవచ్చండి. ఇక్కడ ఎదురుగుండ ఆంజనేయ స్వామి దేవాలయం, సహస్రలింగ స్వామి కైలాస మండపం, అష్టలక్ష్మీ అమ్మవారు మొదలగులు ఉపాలయాలు 108 ఉంటాయండి. ఇవన్నీ కూడా మహిమానిష్ట క్షేత్రమండి. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి ఉత్సవాలు జరుగుతాయండి. దశమి అంటే 14 నుంచి 19 నవంబర్ 19 పూర్ణిమ వరకు వైభవంగా జరుగుతాయండి. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు గణపతి పూజిత గోపూజిత మొదలుపెట్టి గణపతి హోమం, 15 ఏకాదశి రోజున స్వామివారి కళ్యాణం ఉంటుందండి సాయంత్రం. మరుసటి రోజు 16 స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగుతూ ఉంటుందండి. 19 గోపాలకాల మహోత్సవంతో ఉత్సవం ముగింపుకు జరుగుద్దండి. ఈ ఉత్సవం సందర్భంగా చుట్టుపక్కల జిల్లాల నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు తండోపు తండాలుగా వస్తూ ఉంటారు. ఈ ఆలయానికి వచ్చే ప్రత్యేకత స్వామివారి పాదాలు తాకి దర్శనం చేసుకొని పటి బెల్లం మొక్కలు కానీ ఇంకా పళ్ళు కానీ అని స్వామివారికి విశేషంగా నివేదిస్తూ ఉంటారండి. జై పాండురంగ విఠల. నా పేరు నరసింహం అండి. ఈ ఆలయం నిర్మించిన ఆయన భక్త నరసింహం గారి మునిమానవుడండి. ఈ మా వంశస్థులే స్వామివారి దేవాలయం. జిల్లాలో ఖరీఫ్లో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎస్ఎన్ గొల్లపాలెంలో ఆర్డీఓ ఖజావలి ప్రారంభించారు. జిల్లాలో ఖరీఫ్లో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. బందరు ఆర్డీఓ ఖజావలి బందరు మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో గ్రామంలో రైతుల భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులతో జరిగిన సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ ప్రతి రైతు భరోసా కేంద్రం వద్ద ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని, ఈ విధంగా జిల్లాలో 734 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ప్రారంభించిన మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం ఇదేనని అన్నారు. రైతులు మిల్లర్లపై ఆధారపడకుండా వారి గ్రామంలో గల ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో విక్రయించుకోవచ్చని, రైతులు సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఆర్బీకేలలో తమ ధాన్యం విక్రయించుకుని ప్రభుత్వ మద్దతు ధర పొందాలని అన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యం 1 క్వింటాలు 1960 రూపాయలు, కామన్ రకం ధాన్యం క్వింటాలు 1940 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించిందని అన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం సేకరించిన వాటి నుండి 21 రోజులలో రైతుకు డబ్బు వారి ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. ధాన్యం కొనుగోలుకు ఈ క్రాప్ బుకింగ్ మరియు ఈకేవైసీ తప్పనిసరి అని, ఇంకా ఎవరైనా రైతులు ఈ క్రాప్ నమోదు కాకపోతే వెంటనే నమోదు కావాలని సూచించారు. గతంలో విక్రయించిన ధాన్యం రవాణాకు రైతులు ఇబ్బందులు పడేవారని, ప్రభుత్వం ఈ పని కాంట్రాక్టర్కు అప్పగించిందని అన్నారు. ఒకవేళ రైతులే స్వయంగా సొంత వాహనాల్లో మిల్లులకు రవాణా చేసుకుంటే రవాణా ఛార్జీలు ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం కూడా రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులు ధాన్యం కొనుగోలులో ఏవైనా ఇబ్బందులు గాని సందేహాలు గాని ఉంటే మండల వ్యవసాయాధికారిని సంప్రదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బందరు తహసీల్దార్ డి సునీల్ బాబు, గ్రామ సర్పంచ్ మోహన్ సాంచరయ్య, వ్యవసాయ శాఖ ఏవో హారిక తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం మండలము ఎస్ఎన్ గొల్లపాలెంలో రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రతి రైతు భరోసా కేంద్రంలో కూడా ఈ సంవత్సరము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. మన జిల్లాలో మొత్తం 734 రైతు భరోసా కేంద్రాలలో ఈ పీపీసీ సెంటర్లను ఏర్పాటు, వాటిలో మన రెవెన్యూ డివిజన్లో వచ్చేసి 178 ఉన్నాయి. వీటిలో ఈరోజు జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈరోజు ఎస్ఎన్ గొల్లపాలెంలో మనము ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే హార్వెస్టింగ్ ముందుగా వస్తుందో అక్కడ మనం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి అటు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, డీసీఎంఎస్ నుంచి కానీ, లేదా మార్కెటింగ్ నుంచి కానీ అక్కడ ఎవరైతే వారి సిబ్బంది ఉన్నారో వారందరినీ కూడా ఈరోజు అపాయింట్ చేయడం జరిగింది. ఏ రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 5 మంది సిబ్బందిని, బి రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 4, సి రకం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 2 స్టాఫ్ను ఉండే విధంగా ఈరోజు అపాయింట్మెంట్ జరిగింది. వారికి రేపు ఉదయం నుండి మండలాల వారీగా ట్రైనింగ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఎక్కడైతే రైతు భరోసా కేంద్రంలో ఈ యొక్క ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము, అక్కడ కావాల్సినటువంటి సిబ్బందితో పాటు నగరంలోని 2వ సచివాలయాన్ని ఆర్టీఓ ఖజావలి సందర్శించారు.
నగరంలో రెండవ సచివాలయాన్ని ఆర్డీఓ ఖాజావలి సందర్శించారు. ఆర్డీఓ ఖాజావలి మాచివరం రెండవ సచివాలయం సందర్శించి సిబ్బంది బయోమెట్రిక్ హాజరు, ఫీవర్ సర్వే, పథకాల సమాచారం, డిస్ప్లే తదితర అంశాలను పరిశీలించారు. ఈ సచివాలయ పరిధిలో ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారుల వివరాలు, పథకాల వారీగా డిస్ప్లే చేసిన వాటిని పరిశీలించారు. వాలంటీర్లు హాజరు అడిగి తెలుసుకున్నారు. వారానికి 3 రోజులు వాలంటీర్లు హాజరవుతున్నారని సిబ్బంది తెలిపారు. గృహ నిర్మాణాలపై దృష్టి సారించాలని అన్నారు. ముఖ్యంగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో వన్ టైం సెటిల్మెంట్ క్రింద ఎంతమందిని అర్హులుగా గుర్తించారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం క్రింద లబ్ధిదారులకు ప్రయోజనాలు వివరించాలని తెలిపారు. బందరు తహసీల్దార్ డి సునీల్ బాబు ఆర్డీఓ వెంట ఉన్నారు. అవినిగడ్డ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉప ఎన్నిక జరగనుంది. అవినిగడ్డ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఉప ఎన్నిక జరగనుంది. అవినిగడ్డ నియోజకవర్గంలోని 6 మండలాలకు గాను 5 మండలాల్లో ఉప ఎన్నిక జరగనున్నది. నాగాయలంక మండలం పరచివరలో ఎంపీటీసీ ఘంటసాల మండలం మల్లంపల్లిలో సర్పంచ్ ఎన్నికకు సంబంధించిన హోరాహోరీ ప్రచారం జరిగింది. మోపిదేవి మండలంలో కోసూరువారిపాలెం 4వ వార్డుకు 2 నామినేషన్లు దాఖలు కాగా, నాగైతిప్ప 5వ వార్డుకు 1 నామినేషన్ దాఖలు కాగా ఏకగ్రీవం అయింది. కోడూరు మండలంలో విశ్వనాథపల్లి 1వ వార్డుకు 5 నామినేషన్లు దాఖలయ్యాయి. నాగాయలంక మండలం పరచివర గ్రామ ఎంపీటీసీ స్థానానికి 2 నామినేషన్లు దాఖలు కాగా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని కొనసాగించాయి. కాగా చోడవరం 5వ వార్డుకు 1 నామినేషన్ దాఖలు అవడంతో 5వ వార్డు ఏకగ్రీవం అయింది. చల్లపల్లి మండలంలో ఆముదాలలంక 2వ వార్డుకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఘంటసాల మండలంలో శ్రీకాకుళం గ్రామ పంచాయతీ 3వ వార్డుకు 1 నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవం అయింది. మల్లంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్కు 5 నామినేషన్లు దాఖలు కాగా తెలుగుదేశం వైసీపీ పోటీలో ఉన్నాయి. మల్లంపల్లి 5వ వార్డుకు 1 నామినేషన్ దాఖలవడంతో ఏకగ్రీవమైంది. దాలిపర్రు 3వ వార్డుకు 3 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ నెల 14న జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా మండల పరిషత్ కార్యాలయంలోందు పోలింగ్పై శిక్షణ నిర్వహించారు. ఈ నెల 16న జెడ్పీటీసీ పోలింగ్ సందర్భంగా కేటాయించిన పీఓలకు మరియు ఏపీఓలకు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం నందు పోలింగ్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. విధులు, బాధ్యతలపై ఎండీఓ రామనాథం వారికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏవో వరదు రాంబాబు, ఈవో పీఆర్డి జయరాం తదితరులు పాల్గొన్నారు. అందరి దృష్టి మన మీద ఉంటుంది. మనం 12 దగ్గరలో ఉన్నాం. ఎనీటైం ఎవరైనా రావచ్చు. మన డివిజన్లో మండలం మొత్తం జరిగే ఎలక్షన్ ఓన్లీ ఈ మండలం మాత్రమే. ఇతర సర్పంచ్లు వాడిన ముందులో ఓటర్ ఉండే ఎంపీటీసీలు ఉన్నాయి, వాటి మీద ఎవరు దృష్టి పెట్టలేదు. మండలం మొత్తం జరిగే డెప్యూటీ ఎలక్షన్ ఒకటే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న ప్రారంభం కానున్న చిలకలపూడి కార్తీక మాసోత్సవాలు. జిల్లాలో ఎస్ఎన్ గొల్లపాలెంలో ప్రారంభమైన తొలి ధాన్యం కొనుగోలు కేంద్రం. దివిసీమలో స్థానిక ఎన్నికల హోరాహోరీ పోరు. స్థానిక ఎన్నికలపై పెడనలో సిబ్బందికి శిక్షణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.